ప్రభుత్వం ఇక్కడేంటి మధ్య మార్గ పరిష్కారం ఇటు వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళే ఉంటారు ఆ మొత్తం మ్యాప్ కావాలంటారు, గ్రాఫిక్స్ తో కూడిన ఆ నగరం కావాలంటారు. అది జరగదు, ఇది జరగదు. మధ్య మార్గ పరిష్కారం ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ నవ నగరాలు ఇట్లాంటి పదాలన్నీ వినడానికి బాగుంటాయి, కానీ ఇప్పుడు దాన్ని ఏమంటారు మీడియా రాజధాని అన్నారు. మీడియా రాజధానిలో మొత్తం మీడియా సంస్థలన్నీ వచ్చి నుంచోవాలి. చంద్రబాబు గారు అడిగితే ఆ రోజున వచ్చేవాళ్ళు కదా, ఎందుకు రాలేదు, ఎందుకు అడగలేదు? ఎక్కడ ప్రజావేదిక పెట్టిన చోట ఇప్పుడు ఈ నవనగరాల్లో అది కూడా ఒకటి ఉంది, నవనగరాల్లో ఉందా? అట్లాగే ఐటీ కంపెనీలు వాడు వచ్చేదాకా భూమట పెట్టి కూర్చోవాలనా? వాళ్ళు ఎప్పుడు రావాలి? ఎలక్ట్రానిక్ సిటీ, ఎలక్ట్రానిక్స్ ఎవడన్నా వచ్చి పెట్టుకోవాలి. పెట్టుకోవాలంటే ఆడేం చూస్తాడు ముందు? బెంగళూరు హైదరాబాద్ లోను ఖాళీ లేకపోతే, ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో దొరకకపోతే, బెజవాడ గుంటూరు వద్దనుకుంటే అప్పుడు అక్కడికి రావాలి. ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా, గుడ్డు ముందా కోడి ముందా కాన్సెప్ట్. ఎవడైనా నగరం దగ్గరికి కంపెనీ వాడు వస్తాడు, కానీ ఖాళీగా ఉన్న ప్రదేశం దగ్గరికి కంపెనీ వాడు రాడు. ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది. అలాగ రావాలి అంటే ముందు ఒక ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండాలా? ఇప్పుడు ఫస్ట్ సమస్య ఎక్కడ వస్తుంది? అక్కడ ఎవరు వచ్చినా ఎక్కడ ఉండాలి? ఇవాళ లాయర్లు వచ్చారు హైదరాబాద్ నుంచి, ఎక్కడ ఉంటున్నారు? బెజవాడలో ఉంటున్నారు, గుంటూరులో ఉంటున్నారు. జడ్జీలు వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు? ఆ ఊళ్ళల్లో ఉంటున్నారు. ఆ 29 గ్రామాల్లో లేదు కదా. ఉండాలి అంటే ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే స్థలం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వం చేతిలో. కాబట్టి ఫ్లోటింగ్ ఎట్లా కుదురుతుంది? ఫ్లోటింగ్ లేకుండా నగరంగా ఎట్లా ఉంటది? చైనాలో కానీ మలేషియాలో కానీ ఇట్లాంటివి కదా సమస్య. ఇంకొకటి, పేదవాడికి కావాలి, పేదవాడికి వద్దు, మధ్యతరగతికి ఎగువ మధ్యతరగతికి కావాలా? ఫర్ ఎగ్జాంపుల్